ఈ చంద్రబాబు రాజు గారి దగ్గరికి ఒక ఉత్సాహం ఎంత కుర్రాడు వచ్చాడు అధ్యక్ష. వచ్చి రాజుగారు రాజుగారు మీకు బ్రహ్మాండమైనటువంటి బంగారు గౌన్ కొడతాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగాడు అధ్యక్ష. అడిగితే పక్కనే రాజాజీ రాజాజీ ఏంటి దాని ప్రత్యేకత అని అడిగారు అధ్యక్ష. ఏం లేదు, తెలివైన వాళ్ళకి తప్ప తెలివి తక్కువ వాళ్ళకి బట్టలు కనబడవు, తెలివైన వాళ్ళకి మాత్రమే నేను కొట్టినటువంటి గౌన్ కనబడుతుంది అని చెప్పి చెప్తారు. అది ఇదేదో బాగుంది, మనం కూడా మన తెలివితేటలు ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు తెలివితేటలు తెలుసుకుందాం, మన రాజుగారికి ఈ గౌన్ కుట్టిస్తే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో రాజాజీ రాజాజీ ఇద్దరు చంద్రబాబు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు రాజుగారు బ్రహ్మాండమైన గౌన్ కొడతాను, బంగారు గౌన్ కొడతానన్నారు, మీరు అంగీకరిస్తే ఇది కేవలం తెలివైన వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది, తెలివి తక్కువ వాళ్ళకి కనిపిస్తుంది అని చెప్తే సరే అయితే అగ్రిమెంట్ చేసుకోమని చెప్పి అగ్రిమెంట్ చేస్తాడు అధ్యక్ష. వీళ్ళకి కావాల్సినటువంటి బంగారం కావాల్సినటువంటి సామాగ్రి అంతా ఇచ్చిన తర్వాత వారం రోజులు టైం తీసుకుంటారు. మధ్యలో ఈ రాజాజీ రాజాజీకి ఇద్దరికి అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి వీళ్ళు బయలుదేరి వెళ్తారు. పెద్ద పెద్ద శబ్దాలు వస్తుంటాయి. ఆ రూమ్లో కిటికీలో చూస్తే వీళ్ళకి ఏమీ కనబడకపోతే వీళ్ళిద్దరూ తెలివైన వాళ్ళు కదా అధ్యక్ష, మనం తెలివైన వాళ్ళం కదా, మనకు కనబడకపోతే ఎలాగ కనబడుతుందని చెప్పి చెప్దాం రాజుగారికి అని చెప్పి వెళ్తారు అధ్యక్ష. రాజుగారి దగ్గరికి రాజుగారు రాజుగారు బ్రహ్మాండంగా కొడుతున్నారు మీ గౌను, గౌను కుట్టిన తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది మీకు అని చెప్పి చెప్తారు అధ్యక్ష. చెప్పిన తర్వాత వారం రోజులు పోయిన తర్వాత ఉత్తిచేతులతో ఆ కుర్రాడు వస్తాడు అధ్యక్ష. ఉత్తిచేతులతో కుర్రాడు వస్తే రాజాజీ రాజాజీ ఇద్దరు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు రాజుగారు బ్రహ్మాండంగా ఉంది గౌను అంటే రాజుగారు కూడా కనబడదు అధ్యక్ష. రాజుగారు కూడా మనం నేను కనబడలేదని చెప్పి నేనంటే మళ్ళీ నాకు తెలివి తక్కువ అనుకుంటారు ప్రజలు, నేను వేసుకున్నట్టే అనుకొని మట్లం మొత్తం ఏ నూనె పోగు ఉండదు అధ్యక్ష. వీళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు బ్రహ్మాండం ఉంది రాజుగారు బ్రహ్మాండం ఉంది రాజుగారు అని చెప్పారంటే ఈయన అలాగే రాజ్యంలోకి వెళ్తారు అధ్యక్ష. ప్రజల మీరు యాడింగ్ అధ్యక్ష ఏనుగు మీద వెళ్తారంట అధ్యక్ష. అలాగే వెళ్తుంటే అందరు చీకొడుతుంటారు అధ్యక్ష. వీళ్ళు అనుకుంటారా పవన్ తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళకేం కనబడలేదు అనుకుంటారు అధ్యక్ష. ఈ రాజాజీ రాజాజీ మేము కనబడుతుంది అన్నారు, రాజుగారికి కనబడుతుంది, వీళ్ళేం ఉత్తు బట్టలతో తిరుగుతుంటారు. ఈరోజు ఆ రకంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని ఇద్దరు కలిసి బట్టలు తిప్పుతా ఉంటే ఆయన తెలియకపోతే ఏం చేస్తాం అధ్యక్ష. నేను తెలివైన ఉన్నానని చెప్పి ఆయన అనుకొని 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి నేను అనుకొని బంగారు గౌను ఒంటి మీద లేకపోయినా అధికారం తన కింద లేకపోయినా ఈ రాష్ట్రంలో అధికారం ప్రజలు ఇవ్వకపోయినా రాజాజీ రాజాజీ ఇద్దరు ఉన్నారు కదా అధ్యక్ష మనకి, వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళు ఏం చెప్తే అదే నిజం, వాళ్ళు కల్తీసారా గురించి చెప్పినా నిజమే, వాళ్ళు ఇంకోటి చెప్పినా నిజమే, అది ఇంకోటి చెప్పినా నిజమే అని చెప్పి ఆయన భావించి ఉత్తుగొడలతో తిరగకపోతే మనం ఏం చేస్తాం అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ప్రతిపక్ష నాయకుడు ఉన్నందుకు బాధపడాలో, ఇటువంటి నాయకుడిని ఇన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రం భరించినందుకు ఇటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నందుకు ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు మాకున్నందుకు బాధపడుతూ మరొకసారి ఆఖరిగా ఇంకో మాట మరొకసారి మీకు వినబడాలి, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయినా రాబోయే ఎన్నికల కోసం కాదు రాబోయే తరాల కోసం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని మరొకసారి తెలియజేసుకుంటూ అవకాశం కల్పించినటువంటి మీకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 2014 నుంచి 2019 మధ్యన ఒకసారి మనం చూస్తే అధ్యక్ష సుమారుగా 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం, అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ ను ఒక ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది. ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది, శంకుస్థాపన చేస్తాం జరిగింది, కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష 2019 నుంచి 2024 చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు, ఒక కాన్క్లేవ్ జరగలేదు, ఒక పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష, ఆ రేస్ ఏదో హైదరాబాద్ జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికి అంటే కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు అదో చెప్పాడు అధ్యక్ష, అది దేవుడు తెలియాలి ఏం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాళి చేశారు అధ్యక్ష, ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా, ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాళి చేసే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నేను మంత్రి అయినంత అనేక కంపెనీల్లో కూడా కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మంత్రి మన కంపెనీలో వాటాలు అడగడం జరిగింది అధ్యక్ష, వాటాలు అడిగారు అధ్యక్ష, దానివల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితి వీళ్ళు వచ్చారు అధ్యక్ష, ఏం చెప్పాలి అధ్యక్ష. ఇంతేకాకుండా పెద్దలన్నట్టు మిక్సీ కూడా ఆరు నాడు పట్టించుకోలేదు, ఎస్టీపీఐకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు,
ఇంకా మిలేనియం టవర్ ఫేజ్ టూ వచ్చే గల అక్కడ సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష. సచివాలయం పెట్టలేదు, అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు చాలా చాలా నష్టపోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ గా 5 నెలలు అయింది అధ్యక్ష. 5 నెలల్లో నేను ప్రధానంగా చేసింది ఏంటంటే ఉన్న ఐటీ కంపెనీలు అందరితో నేను మాట్లాడటం జరిగింది అధ్యక్ష. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీ కంపెనీలు అందరితో 1-on-1 మీటింగ్ పెట్టాను. చిన్న చిన్న కంపెనీలు వస్తే వైజాగ్ లోనే నేను ఐటీ సార్ నాయకత్వంలో, నా ఐటీ సార్ కాదు మన ఐటాప్ నాయకత్వంలో నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడే పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది, టీసీఎస్ అనేది వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. విష్ణు కుమార్ రాజు గారు ఎప్పటికలా వస్తుందని అడిగినట్టున్నారు, 3 నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కి చిన్న చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. 3 నెలల్లో తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను చంద్రా సార్ని కోరాను, మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అంటే ఆయన ఒప్పుకున్నారు. దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం, దానిపైన కూడా నేను చాలా క్లియర్ గా 2-3 చెప్పిన తర్వాత దాన్ని కూడా వస్తాను అధ్యక్ష. పెద్దలు వంశీకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష, ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలు అందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్ తో కూడా మాట్లాడాను, వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను. వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఏదో ఒక బిల్డింగ్ 500-600 కాదు, క్యాంపస్ అనేది అవసరం ఉంది. దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకోవడం జరిగింది, మొదలుపెట్టాం అధ్యక్ష. నేను అనుకుంటా మాక్సిమం ఒక 6 మంత్స్ లో కొబ్బరికాయ కొట్టేసి నేను ఆశిస్తున్నాను, దాన్ని నేను చాలా కష్టపడుతున్నా. మీరు 20,000 ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష, 5 సంవత్సరాలు 20,000 ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు. పెద్దలన్నట్టు 5 లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయాలనేది టార్గెట్ గా నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మనం యుఎస్ కూడా వెళ్ళాను, అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి చూస్తే 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అటుపక్క విశాఖపట్నంలో, క్షమించాలి, అటుపక్క ముంబైలో, ఇంకో పక్కన తమిళనాడులో, అదే విధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష. అదే గాని మనం గాని ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యేది అధ్యక్ష. అధ్యక్ష, మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ 300 బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం. 400 బిలియన్ డాలర్స్ భారతదేశానికి రావాలి, దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష, అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను, ఎందుకంటే ఎన్డీఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక. వాళ్ళతో చర్చించినప్పుడు 2-3 రిక్వెస్ట్ ఉన్నాయి, ఎస్పెషలీ డేటా సెక్యూరిటీ, అదే విధంగా టాక్సేషన్, డేటా ఎంబసీస్ విషయంలో. విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్. అది పాలసీ ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశానికి వచ్చడానికి అవకాశం ఉంది, అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వంశకృష్ణ గారు అడిగినట్టు ఒక సోషల్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. దాంట్లో ఎయిర్పోర్ట్ ఒక భాగం, భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పీడ్గా పనులన్నీ పరిగెత్తిస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా భారతదేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష, అది విశాఖపట్నానికి వస్తుంది అధ్యక్ష.